హాయ్ మావా వెల్కమ్ బ్యాక్ అండ్ యూట్యూబ్ ఇంకొక మూవీ గురించి రికమెండ్ చేయబోతున్నా ఆ మూవీ టైటిల్ రజాకర్ ఈ సినిమా లాస్ట్ మంత్ మార్చి పదహైదు తేదీన మల్టీ వరల్డ్ వైడ్ థియేటర్స్ అయి మంచి హిట్ హాక్ అయితే తెచ్చుకుంది ఒక మంచి మెసేజ్ అండ్ ఫీల్ గుడ్ దేశభక్తి చాట్ చెప్పే ఒక మంచి మెసేజ్ మూవీ అండ్ ఈ సినిమా అయితే రికమెండ్ చేస్తున్నామా మీకైతే అండ్ ఈ సినిమా ఓటీటీ తీసుకుంది జీ ఫైవ్ అండ్ మొత్తానికి ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరు లేకపోతే నెక్స్ట్ మంత్ మే మూడు అంటే ఈ మంత్ ఎన్నింగ్లో లేకపోతే మే ఫస్ట్ వీక్లో లో జీ ఫైవ్ ఓటీటీలో ఈ సినిమా లో స్ట్రీమింగ్ కాబోతుంది అండ్ హైలీ రికమెండ్ హైదరాబాద్ అప్పటి కాలంలో నైజాం పరిపాలన వాళ్ళు పాలించేవాళ్ళనమాట ఈ హైదరాబాద్ని అక్కడ ప్రజలు ఈ పన్నులు కట్టబోతే వాళ్ళకి విధించే శిక్ష చాలా క్రూరంగా ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో నైజాం పరిపాలన వెళ్ళి మరి ఏ పరిపాలన హైదరాబాద్ పాలించింది అనేది సినిమా స్టోరీ అండ్ మంచి మెసేజ్ మా సో డోంట్ మిస్ ఇచ్చి సో మొత్తానికి బాబీ సింహ అండ్ సినీ యాక్ట్రెస్ ప్రేమ అండ్ అనసీ భరద్వాజ్ అండ్ ఇంద్రాజ గారు చాలామంది యాక్ట్ చేశారు సో డోంట్ మిస్ ఇట్ ఈ సినిమా అయితే జీఫో ఓడిట్లో ఈ మంత్ ఎండింగ్లో అయితే మే ఫస్ట్ వీక్ అయితే చూసేయండి ఓకే మావా అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీ ట్యాబ్లెట్ యాత్ర పార్ట్ టూ లాస్ట్ మంత్ సారీ ఫిబ్రవరి ఎందుకైనా ఈ సినిమా థియేటర్స్ అయింది అండ్ ఓవరాల్ ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ అయితే తెచ్చుకుంది అండ్ బ్రేక్ ఉన్న టైం కూడా కొట్టలేదు అమ్మ సో మొత్తానికి ఎస్టే ఏప్రిల్ పదకొండో తేదీన మిడ్ డేట్ పన్నెండు కానీ ఈ సినిమా ఓవర్సీస్ అయిన అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది తర్వాత ఈరోజు ఏప్రిల్ పన్నెండు తేదీన మధ్యాహ్నం ఆ టైంలో మన ఇండియాలో అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ సినిమా ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి టైం వేస్ట్ డేట్ ఆఫ్ బొక్క సో స్కిప్ చేసేయండి అలానే మీరు పార్ట్ వన్ చూసారా యాత్ర పార్ట్ వన్ మనకు కరోనా టైంలో అంటే రెండు వేల పంతొమ్మిదో రిలీజ్ అయింది అండ్ అమెజాన్ ప్రైమ్లో పార్ట్ వన్ ఉంది కాబట్టి ఇప్పుడు పాత్ర చూడాలంటే చూసుకోండి మీ ఇష్టం నేనైతే రికమెండ్ చేయను మావా మన ఛానల్ ఓన్లీ సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ మూవీస్ మాత్రమే రికమెండ్ చేస్తా ఇలాంటి ఫ్లాప్ మూవీస్ కానీ యావరేజ్ మూవీస్ కానీ అస్సలు రికమెండ్ చేయను ఓకే సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా బాయ్